నేను సినిమాల్లో కూడా ఏమున్నా నేను ఖండిస్తానండి. సినిమాల్లో ఉంటే మీరు సినిమా థియేటర్కి వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అనుకున్న వాటిని తీసుకెళ్లరు. ఏ సర్టిఫికెట్ అదో ఏదో ఉంటాయి కదా, కొన్నిటి మీద కొన్నిటి కట్ చేస్తారు. ఎప్పుడు సినిమాలో టీవీలో వస్తే అందరూ సగం ఎత్తేసి చూపిస్తారు కదండి. ఇది ఏంటండి, సెల్ ఫోన్ తెల్లవారితే మన చేతిలో ఉంటుంది. మీ పిల్లాడు గేమ్ ఆడుతున్నానని చెప్పి లోపల రూమ్లో కూర్చొని ఏం చూస్తున్నాడు మీరు చూసారా ఏమన్నా? అందరూ శ్రీకాంత్ రెడ్డి పవర్నే చూస్తున్నాడేమో, ఎవరికి తెలుసా? ఇది ఇలాంటివన్నిటికి మనం ఎంకరేజ్ చేస్తామా? సినిమాకి యూట్యూబ్కి ఒకటి కాదు. యూట్యూబ్ మరీ డైరెక్ట్గా వచ్చేసే అడల్ట్ కంటెంట్, పోర్న్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఇది మీరు ఎలా అయినా సరే ఇది ఖండించాల్సిన విషయం. సినిమాకి దీనికి ఒకటంటే ఒప్పుకోరు. సినిమాలో మీరు చేశారు కదా బాబీ అనడా అని ఆడేదో ఎలిగేషన్ చేస్తే, బాబీ అనే క్యారెక్టర్గా నేను చేశాను. నా క్యారెక్టర్ అది కావాల్సిన అవసరం లేదు కదా బయట నిజ జీవితంలో. నా క్యారెక్టర్ ఏంటి, నేను ఫైటర్ని, ఫైట్ చేస్తా. ఇదే ఇష్యూ కాదు. ఏమి ఇది ఒక్కటి ఇష్యూ మీకు ఇప్పుడు కనిపించాను నేను? ఏం మీరు యూట్యూబ్లో కూడా చూస్తే తెలీదా ప్రతి ఇష్యూలను స్పందిస్తున్నాను కదా. అంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ నేను వెళ్ళి నేను నా వాయిస్ని వినిపిస్తున్నాను కదా, మీరు వచ్చి మీరేగా పెట్టేది మైకు. మరి అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి వాటిని మనం ఇంకెందుకు ఎంకరేజ్ చేయాలి? సో నా క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ అది కాకూడదు. నేను క్యారెక్టర్ అది అనుకో, నా వృత్తి కోసం నేను చేసా, వీడు వృత్తి కోసం చేసుకోమనండి. ఏదన్నా అది మంచిగా ఉండి ప్రాంకులు చేసుకోమనండి, వృత్తి చేయొద్దు అన్నట్టు. అమ్మాయిలు ఏమో పక్కన వాడి దగ్గర వీడి దగ్గర వీడు వాడుకున్నాక వేరే వాళ్ళు పంపిస్తున్నాడు. ఇది వీడి మీద ఉన్న ఎలిగేషన్ బయట అమ్మాయిల దగ్గర. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? నేను ఖచ్చితంగా నేను లీగల్ ఫైట్ ఇస్తానండి. నాకు ఒక కేసు పడింది, అతని మీద ఒక కేసు, ఎందుకంటే నేనే కొట్టాను. డైరెక్ట్ మీరు చూస్తారు నేను అబద్ధవాడు, నాకు నిజాయితీగా మాట్లాడమే తెలుసు. సో నేను కొట్టాను, ఆడు నన్ను తిట్టాడు కాబట్టి నేను కొట్టాను. సో నా వరకు నా కేసు పడింది, అతని వరకు కేసు పడుతుంది. వాడు ఏం చేసుకుంటాడో నాకు అనవసరం. నేనైతే నేను ఫైట్ ఆపను. ఇలాంటి శ్రీకాంత్ రెడ్డిలు ఇంకెవరు పుట్టకూడదు. ఇంకో స్వాతినాయుడు రాకూడదు. ఇంకొక ఆ అమ్మాయికి ఏదో కష్టం ఉంది, ఏదో చిన్న పని చేసుకోమా, లేదా ఏదైనా సినిమాలు చేసుకొని చెప్తాం, నచ్చి చెప్తాం, వినము అంటారా, లీగల్గా ఫైట్ చేస్తాం. అన్ని ఛానల్స్ మూతపడతాయి. అంటే ఇలాంటి కంటెంట్ మాత్రమే. మీరు మామూలుగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అవి ఉంటుంది నాకు సంబంధం లేదు. ఇక్కడ కూడా ఏమైనా పిచ్చి పిచ్చిగా వచ్చిన వాటిని నేను ఫైట్ చేస్తాను. యూట్యూబ్కి సెన్సర్ వచ్చే ఛాన్సెస్, ఎస్, యూట్యూబ్కి సెన్సార్ లేకపోవడం వల్లనే ఇలాంటి బూతువన్నీ మనం చూస్తున్నాం. యూట్యూబ్కి సెన్సార్ పక్కా కావాలి, యూట్యూబ్ సెన్సార్ చెయ్యాలి, యూట్యూబ్ సెన్సార్ రావాలి. నా అన్ని కూడా దాని తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పొందుపరిస్తే ఇలాంటి వ్యధవలు రెచ్చిపోరు. ఇప్పుడు నేను ఇంకా చేస్తా అంటున్నాడు కదా, ఎన్ని చేస్తాడో చేయమనండి. రెచ్చగొడితే మేము రెచ్చిపోము. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లోనే చట్టం. గతంలో మీరు ఇలాంటి మూవీస్ చేశారు, దానికి మీరు కొడుకుతో మీరు కూడా చూశారు కదా, మీరు కూడా చూశారు కదా. నేను సినిమాలు ఎప్పుడు చేశానండి? చాలా రోజులు కదా, ఈ మధ్య చేస్తున్నాను సినిమాలు. అలాంటి మీరు ఈ మధ్య చూసారా? అవి ఎక్కడైనా చూసారా? అట్లాంటి ఎవరైనా చూసారా? లేదు కదా. ఎందుకు అంటే ఒక మాట చెప్తా, నేను సినిమాలు చేసినంతకాలం చేసుకున్నా నా పని. అప్పుడు నేను పోరాటం చేయలేదు, పోరాటం చేసిన తర్వాత సినిమాలు తగ్గించాను. సో ఏంటి, నేను నా స్టాండ్లోనే కరెక్ట్గా ఉన్నా. ఇప్పుడు నేను సినిమాలు చేస్తే డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడమంటేనే సార్ ఇది బాగాలేదు సార్, ఇది వద్దు సార్, నేనే అడుగుతున్నా డైరెక్టర్స్ని. అప్పుడు నేను వాళ్ళు చెప్పినట్టు వినేదాన్ని, ఇప్పుడు నా మాట కూడా వింటారు, ఎందుకంటే నాకు విలువ ఉంది. సో దానివల్ల నేను ఇప్పుడు నేను సార్ ఇది బాగాలేదు సార్, కొంచెం తీసేద్దామా, ఇది తీసేద్దామా, ఇది మారుద్దామని అడుగుతున్నాను. కాబట్టి నేను సెలెక్టివ్గా చేసుకుంటాను. ఇప్పుడు నేను బయట చేర్చాను, మీరు చూసారు ఎక్కడైనా? అప్పుడు చేశా, అప్పుడు నేను పోరాటం చేశానా? ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్, ఇప్పుడు నేను ఒక సామాజిక వేత్తగా ఉన్నాను, కోవిడ్ వారియర్గా ఉన్నాను, అలాగే నేను 2 జేఏసీల్లో నేను జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. సో ఇవన్నీ చేస్తూ ఒక బీజేపీ లీడర్గా జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకంటూ ఒకటి ఉంటుంది.